మహిళలకు అవకాశాలు కల్పించేనందుకు ఆయన ముందు చూపుతో మన అన్న నందమూరి తారక రామారావు గారు మహిళా శక్తిని గుర్తించారు అట్లానే వాళ్ళని ప్రోత్సహించారు దీంతో మహిళలు ఎన్నో రంగాల్లో విజయాలు సాధించారు దాదాపు 4 శతాబ్దాలు క్రితమే మగవారితో పాటు సమాన హక్కు మహిళలకు ఆస్తిలో ఉండాలని ఆ ముందుగానే ఆయన ఆలోచించి ఇది తీసుకొచ్చారు మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సమస్తల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడం వాళ్ళు పెద్ద ఎత్తున మన ఆడపడుచులు రాజకీయాల్లోకి వచ్చారు ఆడపిల్లల కోసం తిరుపతిలో తొలి మహిళా యూనివర్సిటీ ప్రారంభించారు తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉద్యోగాలు కళాశాలలో 33% రిజర్వేషన్ ఆయన తీసుకొచ్చారు మహిళలు వార కాలపై వారు నిలవాలని ద్వాక్రా సంఘాలను ముందుకు తీసుకెళ్లారు ప్రతి ఆడ పిల్ల చదువుకోవాలని ప్రతి కిలోమీటర్ కి ఒక స్కూల్ ను నిర్మించారు ఈ రోజు మన ఆడ బిడ్డ బ్యాగ్ తగిలించుకొని అబ్బాయిలతో పాటు వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంఎన్సి కంపెనీ కేల్తుంటే అది చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది yes we can do it అని చాలా సమస్తలో తమ సామర్థ్యంతో మహిళలు ఉన్నత స్థానానికి వెళ్తున్నారు డైరెక్టర్లుగా సీఈఓగా పని చేసే వాళ్ళతో పాటు వాళ్ళు కంపెనీలను కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది చాలా గొప్ప విషయం మహిళలు మన శక్తిని మనం తెలుసుకోవాలి నాకు హెరిటేజ్ బాధ్యత అప్పగించినప్పుడు నేను నిజంగా చెప్తున్నాను ఇది నేను నడపగలనా అనే ఆలోచన నాకు వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ ధైర్యం చెప్పి ప్రోత్సహించి ఆయన నన్ను ముందుకు తీసుకెళ్లారు ఇప్పుడు ఆయన నన్న అంటారు నేను నీకంటే బాగా నన్ను నడపగలనా హెరిటేజ్ కంపెనీని అని జీవితం అన్న వ్యాపారం అన్న అనేక సవాళ్లు అడ్డంకులు కష్టాలు ఉంటాయి అయితే ధైర్యంగా వాటిని ఎదురించి నిలబడే నిలబడతేనే సక్సెస్ అవుతాం హెరిటేజ్ నిర్వాణ కూడా అనేక సవాళ్లు నేను ఎదుర్కొన్నాను కానీ ఐ కెన్ డు ఇట్ అని ఐ హావ్ టు ప్రూవ్ ఇట్ టు మై సెల్ఫ్ అని ధైర్యంగా ముందుకెళ్ళాను లైఫ్ ఇస్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్ పూలు ఉంటాయి ముళ్ళులు కూడా ఉంటాయి అన్నిటినీ తీసుకోగలిగే శక్తి మనకు ఉంది దాని ప్రతి మహిళలు నమ్మి ముందుకెళ్ళాలి ఒక అమ్మగా భార్యగా చెల్లిగా అత్తగా ఆడ కూతురుగా భిన్నమైన బాధ్యతలు రూపాలు మనకు ఉన్నాయి ప్రతి మహిళ ఒక శక్తిలాగా కుటుంబానికి మూలాధారణంగా ఉండి నడిపిస్తుంది అలాంటి శక్తి మన మహిళల్లో తప్ప వేరు ఎవరికి ఉండదు ఎవరికి ఇది సాధ్యం కాదు అందుకే ప్రతి మహిళను నేను కోరుతున్నాను మీ శక్తిని మీరు గుర్తించండి మిమ్మల్ని మీరు నమ్మండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఆ నమ్మకం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది దేశంలో నేడు ఉన్నత స్థానంలో ఉన్న అనేక మంది మహిళలు సాధారణ కుటుంబంలో నుంచి వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళయ్యారని వాళ్ళని చూసి మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి
వాళ్ళు పట్టుదల ధైర్యం సాధించాలని ఒకే లక్ష్యం వారికి ఉన్న ఉంది గనక వాళ్ళు అది సాధించగలిగారు అందుకే ప్రతి మహిళను కోరుతున్నాను మీలో ఉన్న ఆ దుర్గా శక్తిని గుర్తించండి మీకు విజయం సిద్ధిస్తుంది కావాల్సింది చిత్తశుద్ధి పట్టుదల తన కుటుంబాన్ని నడపటాని కోసం పిల్లల చదువు కోసం కష్టపడి పని చేసే ప్రతి సాధారణ మహిళ నాకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది కుటుంబం కోసం కూలి చేసుకునే ప్రతి స్త్రీ ఇంటి ఖర్చుల కోసం పాలు అమ్ముకునే మహిళ పాడి రైతు భర్త తోడుగా ఉండేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ప్రతి ఆడబిడ్డ నాకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది ఈ పండుగ సమయంలో మనం సాంప్రదాయాలు మన కళలు గురించి మనం మాట్లాడుకోవాలి చేనేత వస్త్రాలు హస్తకళ అనేది మనకు ఉన్న గొప్ప కళ వాటిని మనం కాపాడుకోవాలి చేనేత కార్మికులు పడే కష్టాలు నా కళ్ళతో నేను చూశాను గనక అందుకే నేను చేనేత వస్త్రాలు ధరించి ఈ పండుగ చేసుకుందాం అని నేను పిలిపించాను వారంలో లేదా నెలలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాలు మనం ధరించాలి ప్రముఖులు రాజకీయ సినీ వ్యాపార రంగంలో ఉన్న చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలి